आंध्र प्रदेश పోలీసులు కొందరు అధికారులు ఇతర పార్టీలకు ఇబ్బందిగా ప్రజలకు ఇబ్బందిగా ఉండే విషయాల్లో రాజ్యాంగాలను మాట్లాడటం చట్టాల ప్రకారం ముందుకు వెళ్ళడం వంటివి చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మాత్రం చాలా వరకు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది చాలా వరకు కూడా ఇప్పుడు ఏపీలో అధికారులు చర్యలు అన్నీ కూడా ఇలాగే ఉంటున్నాయి ఏదో ఒక చిన్న అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీల నాయకులకు కార్యకర్తలకు మరో న్యాయం చేస్తూ కోర్టుల చేతిలో చివాట్లు కూడా తింటున్నారు అయినా వారిలో పెద్దగా మార్పు రాలేదని విపక్షాలు ఆరోపణలు కూడా చేస్తున్నాయి ఇక తాజాగా ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అనుమతితో విశాఖ పర్యటనకు వెళ్ళగా అప్పుడు ఆయన్ను విశాఖ పోలీసులు విమానాశ్రయంలో వివాదాస్పదమైన రీతిలో అడ్డుకొని ఇబ్బంది పెట్టారు దీనిపై ఆ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా ఇప్పుడు దానిపై విచారణ జరిగింది అప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ స్థాయిలో కూడా విమర్శలు వచ్చాయి విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోను పోలీసులు అడ్డుకున్న కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటోంది విచారణలో భాగంగానే టీడీపీ తరపు న్యాయవాది అఫిడవిట్లో ప్రభుత్వానిది మతిలేని చర్య అని పేర్కొన్నారు దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ తీవ్రంగా ఆక్షేపించారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన అమరావతి రాజధానిని తరలించాలనే ఆలోచన మతిలేని చర్య కాదా అని ఎదురు ప్రశ్నిస్తూ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది రాజకీయాల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందన్న హైకోర్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా అభిప్రాయాన్ని తెలిపింది నేర చరిత్ర కలిగిన వారి నుంచి వ్యవస్థలను కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది రాజధాని తరలింపుపై నమోదైన పిటిషన్లు రోజువారీ విచారణ జరుగుతున్న తరుణంలో న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్య విమర్శకులని కూడా ఆశ్చర్యపరిచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు